మహబూబాబాద్ జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా మాతా శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసి కృషి చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. పోషణ అభియాన్లో భాగంగా సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా పాటిస్తున్న క్రమంలో నేడు మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది గ్రామాలలో తిరిగి గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు, మందులు ఎలా వేసుకోవాలని చైతన్యం కల్పించడమే ఈ పోషణ మాసం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, శిశువుల సంరక్షణ కోసం అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పోషణ మాసంగా ఈ నెల సెప్టెంబర్ నెల అంతా మా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది మీ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళు వ్యాక్సిన్లు తీసుకోవాలి, ఆ పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది వాళ్ళను ఎప్పటికప్పుడు చైతన్యం చేసే విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో దానికి ఇంకా అడిషన్గా అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది అంగన్వాడీ మరి సీడిపిఓలు కావచ్చు, సూపర్వైజర్లు, సిబ్బంది అంతా ఇక్కడ ఉన్నారు. నేను కూడా అనేక 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. గత పాలకులకు ఎవరికి పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు ఏం పెట్టడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, పెట్టాలని తినాలని తెలిసినా వాళ్ళ స్థాయి ఏంటి, తినగలుగుతున్నారా లేదా అని పట్టించుకున్న పాపన పోలేదు. మనం నోటితో చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా అనేక సర్వేలు వచ్చినాయి. మొన్ననే కేంద్ర మంత్రి గారి దగ్గర నేను కొన్ని కార్యక్రమాలకు మనకు రావాల్సిన నిధులు రావట్లేము అని చెప్పి నేను కలవడం జరిగింది. మా అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ చూశారు, మీరు తిండి పెట్టడం విషయంలో కావచ్చు, వేరే విషయాలు ఎంత బాగా చేసినా ఈ పోషణ మాసాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు గ్రోత్ మానిటరింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారు, ఇది దేశమంతా మేము దీన్ని అనుసరిస్తాం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. తెలంగాణ ఒక రోల్ మోడల్, మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారు అన్నట్టు మరి ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, మన తల్లులు మనకు మంచి బలమైన ఆహారం ఇచ్చేవాళ్ళని. అంటే ఆ రోజు ప్రకృతిలోనే అన్నీ లభించినాయి, కానీ ఈరోజు ప్రతిదీ కూడా కలుషితమైపోయింది. ఆ క్రమంలో పుట్టిన బిడ్డ మరి ఎక్కడి నుంచి మంచి ఆహారం తీసుకుంటారంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లి మంచి ఆహారం తీసుకుంటే ఆ బిడ్డకు కడుపులో ఉన్నప్పటి నుంచి మంచి పోషకాలు లభిస్తే ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక బిడ్డ 2 ఏళ్ళు తనకు అంటే